Hi friends, welcome to the Chanakya Starters. Mam ee video lo G entertainment gurinchi alage no seal gurinchi see Asian Granada gurinchi ante mana mana portfolio loni stocks kada ivi 3 kuda so vidi gurinchi discuss cheddam. So overall ga nifty lo em jarigindi, bank nifty lo em jarigindo kuda ee video lo discuss cheddam. Atlage issue close ayipothundi mana money purse channel gaani alage DTT channel gaani. So బ్రదర్స్ ది ఇప్పుడు రేజ్ చేశారు కదా, సో ఎలిగేషన్స్ అని అవని ఇవని ఆ ఇష్యూ అంతా క్లోజ్ అయిపోతుంది. ఎలా అయిపోతుందో నేను చెప్తాను, సో నా వ్యూ అంటే కూడా చెప్తాను. సో కాబట్టి జాగ్రత్తగా వీడియో వింటారని ఆశిస్తున్నాను, మొత్తం వీడియో కంప్లీట్గా వినండి దయచేసి. చూడండి మనసు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో చూడండి ఇక్కడ నిఫ్టీ, సో స్పాట్ అలాగే స్టాప్ లాస్ అలాగే టార్గెట్, సో మనం ఇచ్చాము వ్యూ ఇచ్చాము వ్యూ మాత్రమే. ఎందుకంటే డిస్క్లైమర్ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఎందుకంటే వ్యూస్ అనేవి నా వ్యక్తిగతమైనవి, నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం. ట్రేడ్ తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డిసిషన్ తీసుకోండి. సో ఒకసారి చూడండి, సో ఇక్కడ థింగ్ ఏంటంటే 19,574 అంటే ఆల్రెడీ మనం ఇందా మనీ అంటే ప్రాఫిట్లో ఉన్నాం, కానీ అది ప్రాఫిట్ కాదు. ఎందుకని, ఎందుకని ప్రాఫిట్ కాదు, అది మనం బుక్ చేయలేదు కదా. మనం బుక్ చేయింది ఎప్పుడు కూడా ప్రాఫిట్ కాదు, లాస్ కూడా కాదు. సో అలాగే 19,720 దాకా ఆగుతాం, ఎందుకంటే డైరెక్షన్ చూడండి. సో వెళ్ళి సో బ్యారికేడ్ని పొడుస్తుంది, అందులో డౌటే లేదు. సో ఈ లెవెల్ని దాడుతుందా లేదా అనేది ఈ లెవెల్ని హిట్ చేసినప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. కానీ ఇంటెన్షన్ ఏంటంటే సో దే ఆర్ విల్లింగ్ టు గో ఫర్ టాప్. సో అదైతే కనుక అర్థమవుతుంది, పైకి వెళ్ళాలని చూస్తున్నారు. ఎక్కడ దాకా అనేది వాళ్ళకి తెలియదు, సో ఆ ఫ్లోలో వెళ్తూ ఉంటారనమాట. సో మధ్యలో ఏదైనా డైనమిజంగా ఏదైనా న్యూస్ అప్డేట్స్ వస్తే వాళ్ళు వ్యూ చేంజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మామూలుగా గ్లోబల్ న్యూస్ బాగున్నప్పుడు ఇతరత్ర స్మాల్ స్మాల్ బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు 1-2 డేస్ పడుతుంటాయి, అవి వేరే. కానీ ఓవరాల్గా ట్రెండ్ బ్రాడ్ వ్యూ అయితే కనుక మారదు అస్తమానం. చూడండి బ్రాడ్ వ్యూ మారిందా, చూడండి ఇక్కడ నుంచి కంటిన్యూగా పైకి వెళ్ళిందా, అలాగే కంటిన్యూగా డిప్ అయిందా. సో ఇలా బ్రాడ్ వ్యూ పైకి వెళ్తున్నప్పుడల్లా మనం ఏం చెప్పాము, అప్ గురించే చెప్పాము, అప్ గురించే మాట్లాడాము. అలాగే డౌన్ సైడ్ అయినప్పుడు డౌన్ డౌన్ అన్నాం. రీసెంట్గానే ఈ రెడ్ క్యాండిల్ దగ్గర మనం వ్యూ మార్చుకున్నాం, ఏమని పైకి వెళ్తుందని ఈ రెడ్ క్యాండిల్ దగ్గర ఉన్నప్పుడు. సో తేడా ఉంది అబ్బాయి, పైకి వెళ్తుంది ఇక్కడ నుంచి అని. సో ఏదైనా కానీ సో పైక్ అనేది వచ్చింది. సో అలాగే మన టార్గెట్ అనేది వస్తే కనుక దగ్గర దగ్గరగా మనకి ఏంటంటే ఇంకా ఇంకా ఎక్కువ పాయింట్స్, మనం అనుకున్నట్లు 400 పాయింట్స్ దాకా గెయిన్ అనేది ఉంటుందన్నమాట. చక్కగా ప్రాఫిట్ అనేది బుట్టలో వేసుకుందాం. మధ్యలో టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఏదైనా మెసేజ్ ఇచ్చి ఎగ్జిట్ అంటే కనుక సో కాజ్ చెప్పి చెప్తాను, ముందు ఎగ్జిట్ చెప్పి కాజ్ చెప్తాను, ఎందుకంటే అది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎలా పడితే అలా మనం చెప్పము. అక్కడ నిజంగా మార్కెట్ ట్రెండ్లో నాకు తేడా ఉందని నాకు అనిపిస్తే నేను పసిగట్టగలిగితే చెప్తాను, లేకపోతే మనం చెప్పలేం కదా. సో కాబట్టి ఏదైనా కానీ మన ట్రేడ్ వ్యూస్ అన్నీ కూడా పబ్లిక్గా నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను, సో ఒకసారి చూడమని చెప్పి చెప్తాను. చూడమని అలాగే ఇక్కడ ఇష్యూ క్లోజ్ అవబోతుంది, సో దాని గురించి మాట్లాడే ముందు సో మీరు ఎప్పటి నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్నారు, అలాగే నేను ఇచ్చిన మెన్షన్ చేసిన స్టాక్స్ కనుక మీరు నేను చెప్పిన ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బై చేసి ఉంటే మీ పోర్ట్ఫోలియోలో గ్రీన్గా ఉంది కదా, ఎంత పర్సంటేజ్ గ్రీన్గా ఉంది ఓవరాల్గా పోర్ట్ఫోలియో అంటే మన స్టాక్స్ వరకు ఓవరాల్గా ఎంత గ్రీన్లో ఉంది. టాప్ 3 స్టాక్స్ ఏంటి గెయిన్లో ఉంది, అలాగే టాప్ 3 స్టాక్స్ ఏంటి రెడ్లో ఉంది. సో అవి కామెంట్ సెక్షన్లో తెలియండి. మీరు డీమ్యాట్ గ్రూప్ మెంబర్ అయినా పర్లేదు. సో ఒక 3-4 స్టాక్స్, ఒక 5-6 స్టాక్స్ తప్ప జనరల్గా ఏంటంటే పబ్లిక్గా మొత్తం కూడా డిస్కస్ చేశాను. అట్లాగే ఏషియన్ గ్రానైట్ ఇంకేదైనా 1-2 స్టాక్స్ నోసిల్ లాంటి అట్లాంటి ఏదైనా మనం బై వ్యూ ఇచ్చిన తర్వాత ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు గెయిన్ కనిపించుండకపోవచ్చు. కానీ ఓవరాల్గా పోర్ట్ఫోలియో గ్రీన్లో ఉండాలి. ఒకవేళ మన వ్యూ ప్రకారమే నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను రెడ్లో ఉంది సో అని చెప్పినా కూడా కామెంట్ సెక్షన్లో చూస్తాను నేనేమి కనుక అంటే డిలీట్ అయితే చేయను అనమాట. అక్కడ ప్రాబ్లం ఏంటి, ఏ స్టాక్స్ ఎప్పుడు ఇచ్చాం, వీళ్ళు కొత్తగా వచ్చారా, ఎక్కడైనా కూడా రీసెంట్గా ర్యాలీస్లో ఎప్పుడు మనం ఇవ్వలేదు ఇన్వెస్ట్మెంట్. సో ర్యాలీస్లో ప్రతిసారి అడుగుతుంటారు, ర్యాలీస్లో అడిగినట్లు ఇన్వెస్ట్మెంట్ గురించి కరెక్షన్లు అడగరు. కానీ ర్యాలీస్లో నేను స్తబ్దుగా ఉంటాను, మీ అందరికీ తెలుసు కదా. సో ఆ విషయం అనేది తెలుసు కాబట్టి ఒకసారి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి, టాప్ 3 స్టాక్స్ ఏంటి, బోటంలో ఉన్న స్టాక్స్ ఏంటి. మీరు డిమాట్ గ్రూప్ మెంబర్ అయిన పర్లా సబ్స్క్రైబ్ అయ్యి ఓన్లీ మన ఛానల్లో స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, వేరే చేయకూడదని కాదు, మీరు చేయొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ కామెంట్ చేయడం వల్ల బెనిఫిట్ ఉండదు కదా. సో నేను వ్యూ ఇవ్వకుండా మీరు గెయిన్ కూడా వచ్చి ఉండొచ్చు అనమాట, అది వేరే. సో నేను వ్యూ ఇవ్వకుండా కూడా మీకు గెయిన్ వచ్చి ఉండొచ్చు, అది వేరే డిస్కషన్. సో అలాగే ఏంటంటే ఇక్కడ మనీ పర్స్ ఛానల్ కానీ అలాగే డే ట్రేడర్ తెలుగు ఛానల్ కానీ రెండు కూడా ఏంటంటే మన కో యూట్యూబర్సే కదా. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎవరు తప్పు, సో అలా అలా జడ్జి చేయకూడదు మనం. చూడండి ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే ఎప్పుడైనా కానీ సో మనకి ఏదైనా సపోజ్ ఒక ఫీల్డ్ ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తుంది అనుకోండి, ఒక 10 మెంబర్స్ అబ్వియస్గా వాళ్ళకి వాళ్ళ మధ్య వాళ్ళకే ఇష్యూస్ ఉంటాయి. అట్లాగే ఏదైనా సరే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది ఏ అనుకుందాం, ఇంకొక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది బి అనుకుందాం. సో ఏలో వాళ్ళలో వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీలో విప్రోలో పనిచేస్తున్న వాళ్ళకి సో మీ టీము మీ ప్రాజెక్ట్ తాలూకా వాళ్ళ మీదే సో వాళ్ళ హైక్ వచ్చినప్పుడు మనకి హెల్దీ తెలిసి ఉంటుంది. అలాగే మనకు హైక్ వచ్చినా లేదా మంచి ఆఫర్ వచ్చి మనం పార్టీ చెల్లిపోతున్నప్పుడు కానీ వాళ్ళకి
హెల్దీ జెల్స్ ఉంటుంది, ఇది హ్యూమన్గా సహజం అనమాట. అట్లాగే సో అలాగే ఇండైరెక్ట్గా ఏంటంటే, సో నేను కూడా ఏంటంటే సోషల్ మీడియా హిందీ ఛానల్స్ కానీ ఇంగ్లీష్ ఛానల్స్ కానీ లేకపోతే తెలుగు అనుకోండి అలా ఏంటంటే ఇండైరెక్ట్గా కామెంట్ చేస్తూ ఉంటాం. సో ఇది ఇట్లా ఇది ఇట్లా జాగ్రత్త పడండి, ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదని. సో అది ఎవరు కూడా అతీతులు కాదనమాట. సో అదే జరుగుతుంది మామూలుగా ఇండైరెక్ట్గా చేస్తుంది. కాస్త ఏంటంటే రైవలరీ ఏంటంటే, సో డైరెక్ట్గా ఇంటెన్షన్గా పేరు పెట్టినట్లు ఒకళ్ళకి అనిపించి లేదా అనుండి కానీ ఏదైనా కానీ దానివల్ల ఏమవుతుందంటే, సో డైరెక్ట్గా మనకి డైరెక్ట్గా లోగోస్ పెట్టుకొని డైరెక్ట్గా అనటానికి దారి తీసింది అంతే, అంతకంటే ఏం లేదు. సో దీనివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి పీపుల్ అనుకుంటుంటారు. సో తెలుగులో చూస్తున్నారు కదా, సో ఆపేసేయండి ఆపేసేయండి అని. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒక 500 ఇయర్స్ బ్యాక్ చాలామంది పుట్టుంటారు. సో అలాగే వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. ఒక 500 ఇయర్స్ తర్వాత కూడా మనం కూడా అంతే, మనం విశ్వంలో పురుగు. సో అది మనం ఒప్పుకోవాలి. 500 ఇయర్స్ తర్వాత పుట్టే వాళ్ళకి మన గురించి వాళ్ళకి అనవసరం, 500 ఇయర్స్ బ్యాక్ పుట్టిన వాళ్ళకి మన గురించి అనవసరం. సో అంతే కదా. సో అలాగే ఏంటంటే మనంకి మనం హర్ట్ చేసుకుంటే తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా మనం హర్ట్ చేయరు. అట్లాగే ఏంటంటే యాంగర్ ఏదైతే ఉందో అది షాడోలాగా ఫాలో అవుతుంది. సో మనకి యాంగర్ ఉన్నప్పుడు ఏంటంటే అలా చెప్పేయడం వల్ల ఇప్పుడు ఏమైందంటే వీళ్ళిద్దరికీ, సో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా అనుకోవడం కానీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే దళ్ళ ఏంటంటే అది ఫ్రెండ్లీకి దారితీస్తుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే మనసులో మనం యాంగర్ని అలా 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 సప్రెస్ చేసుకుంటా ఉంటే ఏమవుతుందంటే అది ఒబిషన్ లాగా దారితీస్తుంది, అది సో డిసీజ్ లాగా దారితీస్తుంది అనమాట. ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు బస్ట్ అయిపోయి అనుకున్నారు కదా, ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్లీగా మారిపోతుందని నేను అనుకుంటున్నాను. సో ఐ ఫీల్ దట్ వన్ సేమ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే టాప్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు, ఏ ఫీల్డ్ అయినా ఎక్కడైనా సరే టాప్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు, వీళ్ళిద్దరు ఎవరు టాప్ వన్ అని అంటలేదు, ఇద్దరు టాప్ వన్నే. సో టాప్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చూడండి, సక్సెస్ ఇచ్చిన ఫెయిల్యూరు ఏది ఉండదు. సో ఇప్పుడు రేవంత్ బ్రోకి తమ్ముడికి కానీ లేకపోతే సాయన్న పెద్ద కదా నాకన్నా, సో సాయన్నకి కానీ మనం ఇప్పుడు నాకు కానీ ఏదైనా కానీ ఏమైనా ఏం జరుగుతుందంటే, ఇంతకు ముందున్న లైఫ్ కన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ లెవెల్లో సక్సెస్ అయితే వచ్చింది, డెఫినెట్గా వచ్చింది సక్సెస్. కాకపోతే ఏంటంటే ఎక్కువ పీపుల్ కంటే సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఇతరత్ర క్లోజ్ రిలేటివ్స్ సర్కిల్లో కానీ ఏమవుతా ఉంటే అబ్వియస్గా హెల్దీ జెలస్ వచ్చి మనం శత్రువులాగా కూడా అయిపోతాం అనమాట. సో మనల్ని వేరు చేయడానికి కూడా ట్రై చేస్తారు. చూడండి, తన పైకి మామూలుగానే మాట్లాడుతున్నా కూడా వాళ్ళ ఫీలింగ్స్ డిఫరెంట్గా మారిపోతాయి. సో కానీ నేను దాన్ని నెగిటివ్గా తీసుకోను. మనుషులు ఏంటంటే అది సహజతత్వం అనమాట, వాటిని మనల్ని యాక్సెప్ట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే. అలాగే నేను కూడా కామెంట్ చేసి ఉండొచ్చు, ఈ ఛానల్స్ని కామెంట్ చేశాను, ఇండైరెక్ట్గా చేస్తూ ఉంటాం అంతేకాని డైరెక్ట్గా అనం కదా. సో అనకూడదు, అది కూడా పద్ధతి కాదు. అలాగే ఏంటంటే వాళ్ళు చేశారని మన ఛానల్ మీద అన్నాం, ఎందుకంటే మన చిన్న ఛానల్. సేమ్ థింగ్ ఏంటంటే ఏదైనా అన్నా కూడా వాళ్ళు చెప్పాలి ఇది అన్నారని, సో మనం అనకూడదు కదా. కాబట్టి ఏంటంటే అంతా కూడా సహజం. సో త్వరలో ఏంటంటే అది క్లియర్ అయిపోతుంది. ఇంకొక 4 వీడియోస్ ఇలా చేశారనుకోండి, సో పీపుల్ మర్చిపోతారు, వాటిని చూడరు. అట్లాగే ఏంటంటే వీళ్ళకి కూడా ఉన్న లోపల ఉన్నదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది, కక్కేసినట్టు అయిపోతుంది. ఫ్రెండ్లీ వాతావరణం వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది అని చెప్పి చెప్తాను. సో సేమ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు అదంతా కామనే. చూడండి, ఒకటే పొలిటికల్ పార్టీ ఉంటుంది సరా, వాళ్ళు కొట్టుకుంటారు ఎక్కువ. ఆపోజిట్ అంటే పార్టీ ఏ పార్టీ బి కన్నా కూడా పార్టీ ఏలోనే ఎక్కువ రైవలరీస్ ఉంటాయి. సో తనకి మినిస్ట్రీ వస్తుందేమో, లేకపోతే ఈ వార్డులో కార్యకర్తలు ఉంటే తనకు వస్తుందేమో కౌన్సిలర్ ఛాన్సు, ఎమ్మెల్యే దగ్గర మంచి మార్కులు మనం కొట్టేయాలి. సో ఆ విషయం ఉంటుంది, అది గవర్నమెంట్ చోట ఉంటుంది, సో ఐటీ దగ్గర ఉంటుంది. ఈవెన్ సినిమా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పుడు మనం చూడలేదా అక్కడ? సో అంటే మనకు బయట పాలిటిక్స్ కన్నా మించిన పాలిటిక్స్ కనిపించట్లేదా? సో చూడండి, మీ క్లోజ్గా నైబర్స్ దగ్గర కానీ రిలేటివ్స్లో కానీ పాలిటిక్స్ అంతా అక్కడే జరుగుతూ ఉంటాయి, ఇవంతా కూడా సహజం. సో నేనేమంటానంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా లైఫ్ అయితే కనుక, సో నేను దేన్ని పట్టించుకోను. సో థింగ్ ఏంటంటే ఈరోజు మనం ఎంజాయ్ చేసామా లేదా? నాకు ఈ ఛానల్ చూస్తున్నప్పుడు హెల్దీ జెల్స్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, మనమేమో సో దగ్గర దగ్గర వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ చేస్తాం, మనం వెనకాల ఉన్నాం, మనం షార్ట్స్ చేయట్లేదు, సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయట్లేదు, కొత్తగా మనం ఏం ట్రై చేయట్లేదు అనిపిస్తుంది. కాకపోతే రాత్రి గుడుంబా శంకర్లో నేను డ్యాన్స్ చేశాను సుదర్శన్ థియేటర్లో, సో మరి అదెవరు చేస్తారు? అలాగే నేను ట్రెక్స్కి వెళ్తాను, మరి అదెవరు చేస్తారు? సో నాకు ఆ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ లాస్ట్ 2 ఇయర్స్లో బాపట్ల బీచ్కి 35 టైమ్స్ వెళ్ళి ఉంటాం నేను మా ఫ్రెండు. నాకు కాశ్మీర్ చూసిన దానికన్నా కూడా బాపట్ల బీచ్ హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. కాశ్మీర్ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, చూసేసాగా ఏముంది అనిపిస్తుంది. అట్లాగే ఏంటంటే మనకి కావాల్సినవి దొరుకుతున్నప్పుడు ఏమవుతుందంటే వాటిని అన్నింటినీ మనం బ్లాక్ హోల్లో వేస్తాం, అదేంటంటే ఫెయిల్యూర్కి దారితీస్తుంది. సో అలెగ్జాండర్ తెలుసా మీకు, సో ప్రపంచం మొత్తం గెలిచిన తర్వాత తలిపేసుకుని ఏడిచాడంట. సో అంతే కదా, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది, సో అదేంటంటే వాళ్ళకి థాట్ అనేది పీస్ లేకుండా చేస్తుంది అనమాట, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మీరు ఎప్పుడైనా హై సక్సెస్ఫుల్ పీపుల్ని ఎవరైనా మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి, సో డెడ్ పీపుల్తో సమానంగా ఉంటుందన్నమాట. సో చాలా కష్టం. చూడండి, మనం క్లాస్లో కూడా క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు మనశ్శాంతి ఉండదు, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, అలాగే వేరే వాళ్ళు రాకూడదనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు నిద్ర ఉండదు. సో అలా చేస్తుంది. కాకపోతే అలా కాకుండా లైఫ్ బాగుండాలంటే ఈరోజు మూమెంట్, ఈరోజు మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, ఈరోజు మనం అనుకుని చేస్తున్నావా లేదా, సో ఈ క్షణం బాగుండాలంటే ఏంటో, ఎందుకంటే ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. సో ఈరోజు బాగుంటే బాగుంది, ఎంజాయ్ చేస్తాము.
సో ఈరోజు కనుక మనం మంచిగా మనం అనుకున్నది చేయగలుగుతా మనం చేస్తున్నది మంచిగా చేయగలుగుతున్నాం అంటే అభివృద్ధిగా నెక్స్ట్ క్యుములేటివ్ థింగ్స్ బాగుంటాయి అంతేగాని మనం ఇలా టార్గెట్ అవ్వాలి ఇక్కడికి వెళ్ళాలి టాప్కి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి అవి నిజంగా వస్తే దానంత ప్యానిక్ అనేది ఇంకోటి ఉండదన్నమాట మీరు చూడండి సక్సెస్ఫుల్ హీరోస్ క్లోజ్గా మాట్లాడండి సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి క్లోజ్గా మాట్లాడండి వాళ్ళంత వర్రి నేను మాట్లాడుతుంటా కదా బాగా రిచ్ పీపుల్తో కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను వాళ్ళంత వర్రి ఇంకోటి ఉండదన్నమాట మమ్మల్ని మేము కోల్పోయామనుకుంటారనమాట అలా కాకుండా లైఫ్లో మనకి ఏవి నచ్చితే అవి చేసుకుంటా వెళ్ళిపోతాను సో నేను అంత జోష్గా అందుకే లైఫ్ని హ్యాపీగా ఎలోన్గా ఏంటంటే ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట సో నాకు కావాలంటే గెలుస్తాను లేకపోతే అవన్నీ నా దగ్గర రాని అనమాట సో లోన్లీనెస్ అనేది కూడా ఉండదు నాకు హ్యాపీగా సో ఏకాంతం లాగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది నేను ఫోరం మాల్లో ఒక్కడే వెళ్తాను అలాగే అంటే సినిమాకి వెళ్ళి కూడా ఒక్కడే కూడా డ్యాన్స్ చేస్తాను సో దెర్ ఈజ్ నో పర్పస్ కాబట్టి ఇలా చేసుకోండి అని చెప్పి చెప్తాను సో వీళ్ళిద్దరి ఇష్యూ క్లోజ్ అయిపోతుంది మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఫ్రెండ్స్ అయిపోతారు సో మేమందరం ఒకటే అని మనం చెప్పలేము ఎందుకంటే హెల్దీ జీన్స్ కొంత ఉంటుంది అది సహజం అలాంటివి ఇండైరెక్ట్గా అనుకుంటా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది కానీ డైరెక్ట్గా పేరు అవ్వడం వల్ల సబ్స్క్రైబర్స్ ఎట్లా అంటారు సో నాకు తెలిసి 4-5 రోజుల్లో ఇష్యూ మానిపోతుంది అలాగే ఇది మనకు కొత్త ఏం కాదు ట్రావెలింగ్ ఛానల్స్లో జరుగుతూ ఉంటాయి సో స్టాక్ మార్కెట్లో హిందీ ఛానల్లో జరుగుతూ ఉంటాయి అవంతా కూడా సహజం అనమాట సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి సో ఈ వీడియో చూసి నన్ను ట్రోల్ చేసినా కూడా ఐఎమ్ ఓకే ఏమవుతుంది చెప్పండి నన్ను ట్రోల్ చేస్తే ఏమవుతుంది నేను ఫీల్ అయ్యేదాన్ని బట్టి తప్ప మనం ఫీల్ అయ్యి నేను నిద్ర లేకుండా చేసుకుంటే తప్ప మన ఎవరు ఏం చేయలేరు సో అది వాస్తవం అనమాట సో అదనమాట చూడండి సార్ అలాగే జీ ఎంటర్టైన్మెంట్ నోసిల్ ఏజిఎల్ ఇట్లాంటివి ఉన్నాయి కదా సో ఏజిఎల్ మనం అనుకున్నట్లు పర్ఫామ్ చేయలేదు నోసిల్ వాళ్ళు ర్యాలీ వచ్చినట్లుంది ర్యాలీ రాకపోయినా ఓకే అది బిజినెస్ ఇంపార్టెంట్ మనకి అలాగే జీ ఎంటర్టైన్మెంట్లో ర్యాలీ వచ్చింది అలాగే ఏంటంటే థింగ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి సో ఇంకా యాడ్ చేయడానికి పాయింట్స్ ఏంటంటే మనం టాపిక్ సో మనం ఎంపీ గురించి అలాగే డిటిడి గురించి మాట్లాడాం కదా సో ఇంకా చేస్తే ఏంటంటే లెంతీ అయిపోతుంది సో ఐ హోప్ ఇష్యూ సాల్వ్ అయిపోతుంది కంట్రోల్ అని మీరేం అనాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా మారిపోతారు సో యాంగర్ అనేది వచ్చేసింది కాబట్టి బర్స్ట్ అయిపోయింది కాబట్టి అయిపోయింది వీళ్ళ మిస్టేక్ వాళ్ళు ఇచ్చేశారు సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ దోస్ థింగ్స్ అవి ఏమీ కాదనమాట సేమ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సహజమైనవి ఆ సహజం అంటే న్యాచురల్ థింగ్స్ అనేవి మనం ఒప్పుకోవాలన్నమాట సో అది సో కాబట్టి అది ఫ్రెండ్స్ మనం రేపటి వీడియోలో కలుద్దాం బాయ్ గుడ్ డే